హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం క్యాప్సికం అలానే పుదీనాతో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం క్యాప్సికం పుదీనా పులావ్ అనమాట సో చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి క్యాప్సికమ్ వేస్తున్నాను ఇక నేను ఒక క్యాప్సికమ్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని వేసేసానమాట అలానే పుదీనా కూడా పుదీనా కట్ట ఉంటుంది కదా దాంట్లో హాఫ్ తీసుకున్నాను అనమాట హాఫ్ పుదీనా తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత అల్లం అలానే వెల్లుల్లిపాయలు కొంచెం తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలానే పచ్చిమిర్చి మీరు తినే కారంని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక సిక్స్ దాకా వేసానన్నమాట తర్వాత ఇవి ఆనియన్స్ ఒక చిన్న ఆనియన్ తీసుకొని అవి కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో తర్వాత అందులోకి బిర్యానీ దినుసులు వేస్తున్నాను చక్కా లవంగం ఇలాచీ అనీస్ అలానే బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టొమాటోస్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టొమాటో తీసుకున్నాను మీడియం సైజ్ది ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఈ టొమాటోని వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేస్తున్నాను ఫ్రోజన్ గ్రీన్ పీస్ లేదు అంటే ఫ్రెష్ గ్రీన్ పీస్ దొరుకుతుంది కదా అది వేసుకోవచ్చు లేదు అంటే వేసుకోకపోయినా పర్లేదు బఠానీ అనేది ఆప్షనల్ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఇది పచ్చివాసన వెళ్ళే వరకు మగ్గించుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి ఇది బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను సో నేను టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను మీకు కొంచెం ముద్దగా కావాలి అంటే టూ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి ఏమన్నా చాలకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ అనేది ఇప్పుడు మనం రైస్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను బియ్యంని వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే బాగొస్తుంది సో మీరు బాస్మతి రైస్ అన్న యూస్ చేసుకోవచ్చు నార్మల్ రైస్ అన్నా యూస్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇలా మూత తీసి స్లోగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట లేదు అంటే ముద్దగా అయిపోతుంది సో స్లోగా మొత్తం మిక్స్ చేసేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో చూస్తున్నారు కదా దీనికి రైతాతో కాంబినేషన్ చాలా బాగుంటుంది కుకుంబర్ రైతా కానీ ఆనియన్ రైతా కానీ సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్